యొక్క పాపపు లోకంలో తిరిగి నా యొక్క దేహాన్ని ఎంతగానో పాడు చేసుకుని ఉండేవాడు. నేను దేవుణ్ణి కూడా ఎరగకముందు చాలా దేవుళ్ళ దగ్గరికి తిరిగాను. మా కుటుంబం కూడా చాలా దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాం. కానీ మాకు అన్నీ ఉన్నా లేకున్నా ప్రభువారు ఒకే ఒక్క సందేశం ద్వారా నాతో దర్శించారు, నాతో మాట్లాడారు. నా యొక్క దేహాన్ని నేను పాడు చేసుకుంటున్నానని, నా యొక్క దేహము దేవుని ఆలయం అని ఆయన నాతో మాట్లాడిన మాట్లాడు మేరకు నేను యేసుక్రీస్తు వారిని నా సొంత రక్షకునిగా ఎరిగాను. మాకు అన్నీ ఉన్నాయి, మాకు ఏ లోటు లేదు, కానీ మా ఇంట్లో సమాధానం లేదు. మా ఇంట్లో తండ్రి శ్రమలే, అన్ని బాధలే, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఈ కుటుంబంలో ఉన్న కలహాల మధ్యన నేను ఎంతగానో నేను చూడడానికి యవనస్తుడనైనా నా బాధలు దేవుడికి తప్ప ఎవరికి తెలియవు. అయితే ఒకనాడు నేను దేవుని యొక్క మొరపెట్టుకున్నప్పుడు యేసుప్రభు వారు నన్ను దర్శించారు. నా కుమారుడా నువ్వు బాధపడకన్నాడు, దుఃఖపడకన్నాడు నా దేవుడు. అలాగనే ఈ యొక్క గ్రామంలో యొక్క వీధిలో ఎవరైనా దుఃఖముతో కానీ బాధతో కానీ శ్రమలతో కానీ మీకు యొక్క కుటుంబంలో ఉన్న కలహాలతో కానీ బాధపడుతున్నట్లయితే రండి, నా యేసునొద్దకు రండి. మీకు శాంతి సమాధానం కలుగు చేసేవాడు ఈ లోకాన ఆయన ఒక్కడే. మీరు నమ్ముకోండి, దేవుడు మీ ఇంట్ల పట్ల మీ కుటుంబం పట్ల గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు చేయను గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారుడా, సర్వసృష్టికర్తానికి స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, మేము చేస్తున్న ఈ సువార్త పరిచర్య ద్వారా నాయన మీరు అనేక మందిని మీరు రక్షించుకోమని అడుగుచున్నాం తండ్రి. ప్రభా, ఇదిగో తండ్రి ముప్పిన వారి మిల్లు గ్రామంలో ప్రభా మీరు అనేక కార్యములు జరిగించమని ప్రభా, ఈ యొక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి నాయన, ప్రతి ఒక్క ఆత్మని ప్రభా నాయన మీరు తండ్రి నాయన రక్షించుకోమని అడుగుచున్నాం తండ్రి. నాయన మేము చేస్తున్న సంగీత సువార్త ధ్వని ద్వారా ప్రభా అనేక మంది మారు మనసు పొందడానికి మీరు సహాయం దయచేయండి. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు కాచి కాపాడండి ప్రభా. అలాగే తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభా కావలసిన అవసరతలన్నింటినీ మీరు తీర్చండి. గ్రామంలో ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మీరు నాయన నాయన స్వస్థత దయచేయండి. వారి పనులలో పాటలు పని పాటలలో మీరు తోడుగా ఉండమని నాయన నా ఇచ్చిన ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని అడిగి వేడుకొంచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.